యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం నెమలి చౌరస్తా నుండి మోటార్ బైక్ ర్యాలీపై రేణుగుంట తెలంగాణ సాయుధ పోరాట యోధులు చింతలపూడి వెంకట్రామరెడ్డి విగ్రహానికి రాష్ట పార్టీ అధ్యకులు బండి సంజయ్ పూలమాల వేసి వారి కుటుంబాన్ని సన్మానించారు. వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధులు చింతలపూడి వెంకట్రామరెడ్డికి నివాళులర్పిస్తూ వారు చేసిన పోరాటం చేసిన నాయకుడు కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వర్యులు మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధులు వెంకట్రామరెడ్డికి జోహార్లు అర్పిస్తూ ఆనాటి నిజాం పరిపాలనలో ఎదిరించి పోరాటం చేసిన మహనీయుడు వెంకట్రామరెడ్డి అని కొనియాడారు. మరియు సెప్టెంబర్ 17 తెలంగాణ దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక రాష్ట ఉపాధ్యకులు రాలు బండ్రు శోభారాణి మాట్లాడుతూ కేసీఆర్ పాలన దొరల పాలన వ్యవహరిస్తున్న కేసీఆర్ కు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట నాయకులు మాజీ మంత్రి వర్యులు మోత్కుపల్లి నరసింహులు, మాజీ ఎంపీ వివేకు, రాష్ట ఉపాధ్యకులు బండ్రు శోభారాణి, యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ అధ్యకులు శ్యామ్ సుందర్, జిల్లా ఉపాధ్యకులు ఉటుకూరి అశోక్ గౌడ్, రాజపేట ఎంపీటీసీ దాజేపల్లి రాజు, గాండ్ల నరసింగరావు, వినోద్, కోయ మధు, జన్న సిద్ధులు, పుట్ట వీరయ్య, అమరరాజు సిద్ధులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చింది బ్రహ్మాండంగా ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో పండుకుంటున్నామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు.